హాయ్, నేను మీ సింగర్ వేణు శ్రీరంగం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయండి పాడుతా తీయ టైంలో బాలు గారితో? డెఫినెట్లీ అండి, ఆ పాడుతా తీగ టైంలోనే కాదు, అప్పటి నుంచి ఆల్మోస్ట్ మొన్న మొన్నటి వరకు కూడా చాలా, తర్వాత కూడా చాలా చాలా సందర్భాల్లో కలవడం, చాలా స్టేజెస్ మీద ఆయనతో, కొన్ని స్టేజ్ మీద ఆయనతో కలిసి పాడడం, అలాంటి మెమరీస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో డెఫినెట్గా పాడుతా తీగాని ఫస్ట్ అంటే ఫస్ట్ టైం అంటే మరి దూరం నుంచి చూస్తే చాలు బాలు గారు లాంటి వ్యక్తిని అనుకున్నది. కరెక్ట్గా స్టేజ్ మీద ఆయన నా కళ్ళ ముందు ఆయన నుంచుని ఆయన మాట ఆయన నాతో మాట్లాడుతుంటే నాకు అసలు ఏం కనబడలేదు, ఏం వినబడలేదు బేసిక్గా ఆ టైంలో. బట్ ఆయన కొంచెం ఏంటంటే నన్ను మమ్మల్ని కంఫర్ట్ చేసేసి కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని చాలా చాలా లైవ్లీగా ఫ్రెండ్లీగా ఆయన మన మూవ్ అవ్వడం, సో ఏడిపించడం ఇలాంటివన్నీ ఉండేవి ఆ టైంలో. అందరికి చిన్నవాళ్ళం అందరం అప్పుడు ఇంకా చాలా చిన్నవాళ్ళమే, ఆల్మోస్ట్ టీన్స్లో ఉన్నవాళ్ళమే. సో ఏంటంటే మమ్మల్ని బాగా ఏడిపించడం అన్నాను కదా, ఆల్మోస్ట్ అక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరితో కూడా ఆయన అలాగే ఉండేవాడు ఆయన. సో అందంటే ముందు వాళ్ళని ఏంటంటే ఈజ్ చేయాలి కదా ఫస్ట్, మనకి మా బాలు గారు మన కళ్ళ ముందు ఉంటే మనకి ఒక అసలు ఏం అర్థం కాదు కనబడడం ఏమి అంటే, అసలు ఆయన కళ్ళ ముందు నుంచి ఆయన ముందు నుంచి మనం పాడుతున్నావా అని ఒక అదొక అదే పెద్ద డ్రీమ్ కదా. ఎక్కడో దూరం నుంచి చూసి ఆయన పాటలు విని లేకపోతే అప్పట్లో రేడియోలోనో లేకపోతే ఇలా వినడమే తప్ప మనిషిని డైరెక్ట్గా చూసి ఎదురుగా నుంచి ఉంటే అసలు అది ఒక తెలియని ఒక ఫీలింగ్ అది. సో అలా ఆయన ఏంటంటే చాలా 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 సరదాగా ఉండేవాడు ఆయన అప్పుడు అప్పుడు కదా. తర్వాత ఆల్మోస్ట్ దానికి నాకు ఒక దురదృష్టమో అదృష్టమో తెలియదు, ఆయన చేసిన నా లాస్ట్ టీవీ షోలో కూడా నేను ఉన్నాను. సామాజిక గమనాన్ని ఒక ఈవెంట్ లాస్ట్ ఎపిసోడ్ అది, ఆయన ఎపిసోడ్ ఈటీవీ వాళ్ళది, ఆ ఎపిసోడ్ కూడా నేను ఉన్నా. ఆ రోజంతా ఆయనతో ఉండే ఒక అవకాశం, అది అదృష్టం అనాలో దురదృష్టం అనాలో తెలియదు. ఆ ఎపిసోడ్ ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి, ఇక్కడ నుంచి ఆయన అయిపోయాక ఎపిసోడ్ అయ్యాక చెన్నై వెళ్ళి ఒక జస్ట్ అయిన 3-4 డేస్ లోనే ఆయన అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళడం ఒక 3-4 డేస్ లో ఆయన అడ్మిట్ అవ్వడం అలా జరిగిపోయింది. సో అది అన్ఎక్స్పెక్టెడ్, అది అదృష్టం అనాలా దురదృష్టం అనాలా ఇప్పటికీ నేను ఒక చిన్న ఇదిగా ఉంటుంది. ఆ ఎపిసోడ్లో నేను ఉన్నాను, ఆ ఫుల్ డే ఆయనతో స్పెండ్ చేసాం, ఆ డే అంతా ఆయనతో అదే స్టూడియోలో సెట్లో ఉన్నాం. సో అదొక మెమరీ, లాస్ట్ అదొక లాస్ట్ మెమరీ ఆయనతో నాకు. కానీ నేను విన్నది ఇది రూమరో లేకపోతే నిజమో నాకు తెలియదు, చెప్పండి. మీ సాంగ్స్ చక్రి గారు చాలా వాడుకున్నారు మీ నేమ్ వేయకుండా అనేది? లేదు, అలా లేదు. అంటే నేను వేయకుండా పాడినవి అలా లేదు, అంటే నేను పాడిన తర్వాత అలా మీ వాయిస్ ఆయన వాయిస్ కూడా సిమిలర్ గా ఉందని అంటారు కొంచెం. కొంతమంది అలాంటి కామెంట్ ఉంది, ఉండేది అప్పట్లో. అంటే తర్వాత అది ఇదైపోయింది కానీ అప్పట్లో మొదట్లో కొంత ఉండేది, కొంచెం దగ్గరలో ఉంటాయి, దగ్గరలో ఉంటుంది అన్నట్టుగా ఉండేది. కొన్ని పాటలు ఏంటంటే తను పాడాలనుకున్న పాటలు, కొన్ని నాతో పాడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తను పాడాలనుకున్న పాటలు కూడా నాతో పాడిన సందర్భాలు ఉన్నాయి చాలా. అంటే అలాంటివి 1/4-3 తాత్తడి అని ఒక సాంగ్ ఉంది, ఇలా కొన్ని పాటలు ఉన్నాయి తను పాడాలనుకున్నా కూడా నాతో పాడించిన సందర్భాలు. సో తను నా వాడుకున్నది ఏం లేదు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఏమవుతుందంటే పాడిస్తారు, ఒకసారి ఏమవుతుందంటే డైరెక్టర్కో లేకపోతే ఇంకో ఏదో వేరే సింగర్ కావాలి, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు మెంటల్గా. అంటే కొంత ఏమవుతుందంటే డైరెక్టర్ వాళ్ళు ఆ పాటకు వేరే సింగర్ ఎవరు పెద్ద సింగర్ని మైండ్లో పెట్టుకుని ఉంటారు. చక్రి సపోజ్ వీళ్ళు చెప్పారనుకోండి, నేను పలానా వాళ్ళతో పాడిచ్చాను ఇది బాగుంటుంది అని చెప్పినా కూడా జనరల్గా డైరెక్టర్ మాట ఎక్కువ ఇదవుతుంది కాబట్టి, వినాల్సి వస్తుంది కాబట్టి. సో అలా 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 తీసేసిన పాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాడిచ్చి లాస్ట్ మినిట్లో తీసేసిన సందర్భాలు అవి ఉన్నాయి చాలా. అంటే నేను పాడిచ్చి తను వాడు పేరు వాడుకోవడం అనేది అనే కాన్సెప్ట్ లేదు, బట్ పాడిచ్చి తీసిన చాలా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పిన 50 సినిమాలు ఉన్నవి, అంటే పాడగా నా వాయిస్లో ఉన్న పాటలు 50. ఓకే, ఆ తీసేసిన కూడా యాడ్ చేస్తే ఇంకొక 10-30 ఉంటాయి ఈజీగా. ఓన్లీ చక్రి గారు, చక్రి గారి. ఇట్లా చూసుకుంటే ఓవరాల్ గా ఎన్ని మూవీస్ ఉండొచ్చండి ఇలా మీరు పాడిన పాటలు లేకుండా ఉన్నవి? అలా యాక్చువల్ నా ఆఫీషియల్ గా నేను పాడిన సినిమాలు 200 ఉంటాయి, 200 పైన ఉంటాయి. అవన్నీ యాడ్ చేస్తే ఇంకో 100-150 ఉంటాయి ఈజీగా, అవి కూడా యాడ్ అయితే. ఏమైనా బిగ్ మూవీస్ లో ఇలా జరిగిందండి? ఏమైనా పెద్ద మూవీస్ లో గానీ? పెద్ద మూవీస్ జరిగాయి, పెద్ద మూవీస్ అండి. అంటే కొన్ని ఏంటంటే ముందే చెప్తారు ఇది ట్రాక్ మనం ఒకవేళ ఫైనల్ ఉంటుందో తెలియదు, ఒకవేళ ట్రై చేద్దాము ఉంటే ఉంటుంది అయితే లేదు ముందే చెప్పేస్తారు. కొన్ని ఎలా అంటే లాస్ట్ మినిట్ దాకా మనం ఉంటుంది అనుకుని టక్ మన లాస్ట్ మినిట్లో మారిపోయిన సందర్భాలు ఉంటాయి, అలా 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 జరుగుతాయి చాలా. ఇది బెస్ట్ కదా, ఫస్ట్ ఇది బెస్ట్ కదా, డెఫినెట్గా. అంటే అలా చాలా ఉన్నాయి అలా అనుకుంటే. ఇప్పుడు శంకర్ దాదా MBBS సినిమా ఉంది, దేవిది మన చిరంజీవి గారిది, అందులో టైటిల్ సాంగ్ యాక్చువల్ ట్రాక్ షూటింగ్ నేను పాడాను ట్రాక్. అప్పుడు షూటింగ్ నేనే షూటింగ్ పర్పస్ కోసం పాడిచ్చాడు నేను తను. అదేంటంటే ముందే చెప్పాడు తను ఇది ఇది ట్రాక్ ట్రాక్ మాత్రమే వేణు, మా ఫైనల్ మనో అన్న పాడతారు అని ముందే చెప్పాడు. సో అట్లా ముందు చెప్పే సందర్భాలు ఉంటాయి. సరే ఇది ఉంటుంది అనుకుని అని చెప్పేసి లాస్ట్ మినిట్లో తీసిన సందర్భాలు కూడా ఉంటాయి. అది మనం ఎవరిని ఏం అనడం లేదు, ఇది అంతే ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితి ఉండదు.
అండ్ అల్టిమేట్లీ ఏంటంటే వాళ్ళు ఉంచితే హ్యాపీ ఉండకపోతే లేదండి, అలవాటు అయిపోయింది. చాలా బాగా వచ్చింది అని అనుకున్న సాంగ్ లేకుండా పోయిన మూవీ ఏంటి? మూవీ పేర్లు చెప్తే మళ్ళీ అలాంటి మళ్ళీ వాళ్ళు ఆ మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఆ సింగర్ ఇంతమందికి అది వెళితే కాస్త బాగుండదు అని నా ఉద్దేశం. అందుకని అలా ఉన్నాయి సినిమా. హీరో పరంగా చెప్పాలంటే బాలకృష్ణ సినిమా గారి సినిమాలు ఉన్నాయి కొన్ని, అంటే మణిగారి అంటే చెప్పాలంటే మణిగారి కంపోజిషన్ అంటే అదేంటంటే పెద్ద హీరో అప్పటికి నేను ఇంకా చాలా కొత్తవాడిని కదా, కొత్తలో జరిగిన విషయాలు ఇవన్నీ పాటించడం జరుగుతుంది. కానీ ఏంటంటే పెద్ద హీరో అవడం వల్ల జనరల్గా పెద్ద హీరోకి ఎక్కువ మంది ఆల్రెడీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సింగర్స్ పాడితే బాగుంటుందని వాళ్ళకి ఆల్రెడీ ముందు ఉంటుంది మైండ్లో. సో బట్ ఏంటంటే పాడిస్తారు సడన్గా ఒకసారి బాగుంది ఈ వాయిస్లో బాగుంది అనే ఒక ఇంప్రెషన్ మనకి ఇవ్వడం అవుతుంది. ఉంటుందేమో చిన్న ఆశ ఎక్కడ మొదలవుతుంది ఉంటుందేమో అని సడన్గా లాస్ట్ మినిట్లో పెద్ద సింగర్ ఎవరో పాడతారు అది. సో అలా జరిగాయి, అలా కొన్ని జరిగాయి. అది అంటే నాకు నాకు ఒకటి ఏంటంటే ఇది ఎప్పుడు నేను లైట్ తీసుకోవడం మొదలెట్టానంటే నేను కూడా వేరే వాటి పట్ల కూడా చెప్పా బాలుగారి ఒక సాంగ్కి బాలుగారి వాయిస్ తీసి నాతో పాడిచ్చా లిటరల్గా. బ్రహ్మాస్త్రం ఒక సినిమా వచ్చింది అప్పట్లో జగత్ బాబు గారు హీరో, దానికి అందులో ఒక పాట యాక్చువల్గా బాలుగారు ఆల్రెడీ పాడేశారు. బాలుగారు ఫైనల్ వర్షన్ బాలుగారు అంటే ఆబ్వియస్లీ ఫైనల్ వర్షనే కదా అది పాడిచ్చారు. కానీ ఆ డైరెక్టర్కి ఏంటంటే అంత పెద్ద వాయిస్ అవసరం లేదు ఆయనకి, అంత పెద్ద సింగరు అంత పెద్ద వాయిస్ ఆ పాటకి ఆ డైరెక్టర్కి వద్దనుకున్నాడు. అవును అనుకున్నాం సరే ఎవరు ఉన్నారు అనుకున్నాను అప్పుడు టక్మ నన్ను పిలిచారు. సో నేను విచిత్రం ఏంటంటే బాలుగారు ట్రాక్ నేను వింటూ నేను పాడాను. అంతకుముందు చాలా పాటలు ఆయన అంటే నేను ట్రాక్ పాడి ఆయన ఫైనల్ వర్షన్ పాడినవి చాలా ఉన్నాయి. బట్ ఆయన ట్రాక్ విని నేను పాడడం అనేది సో ఆయన పాటే తీసేసి నాతో పాడిచ్చారు. సో అప్పుడు నేను ఏంటంటే అనుకున్నా ఓ బాలుగారికే తప్పలేదు మన ఈయనంత అనుకుని అప్పుడు ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి లైట్ తీసుకోవడం మొదలెట్ట వెళ్ళామా మన బెస్ట్ ఇవ్వాలి పాడ మనకు కుదిరినంత ఇవ్వగలిగితే అంత ఇవ్వడం వచ్చేయడం ఉంటుందా లేదా ఉంటే హ్యాపీ లేకపోతే